గుడ్ ఈవినింగ్ అండి. ఇన్నాళ్ళు మేమందరం సినిమా రిలీజ్ అయ్యాక పైరసీ చేయొద్దు చేయొద్దని బతిమాలుతున్నాం, హెచ్చరిస్తున్నాం, థియేటర్లో వేస్తున్నాం. కానీ ఇప్పుడేమో సినిమా రిలీజ్ అవ్వకముందే క్లిప్పింగ్స్ వచ్చేస్తున్నాయి, సినిమా వచ్చేస్తుంది. అరవింద్ గారి సినిమా ఇప్పుడు బయటకు వచ్చేసిందని 2 రోజుల నుంచి పేపర్లో తెగ రాస్తున్నారు. ఈ ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టం, ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు బోల్డ్ అంత కష్టపడి చేస్తాం. ఈ సినిమా చేసేటప్పుడు కొత్త కొత్త కుర్రాళ్ళని తీసుకొచ్చి, సార్ నాకు ఉద్యోగం లేదు, కొంచెం పని ఇవ్వండి, అది ఇవ్వండి అని బతిమాలి బతిమాలి పెట్టించుకుంటాం. వాళ్ళని మేము ఎంకరేజ్ చేయాలా లేదా అని ఇప్పుడు మాకు డౌట్లు వస్తుంది. వాళ్ళే ఏదో ఇదే పర్లేదు ఇది పర్లేదు అని పెట్టేస్తున్నారు. బట్ ఆ దానివల్ల ఎంత ఇబ్బంది, ఒక సినిమా చచ్చిపోతుంది రిలీజ్ అయ్యే ముందు బయటికి వెళ్ళింది. సినిమా అదే బాగా ఆడినా అది ఓకే మా లక్ అనుకుంటాం, బట్ ఒకవేళ ఆడలేదు అనుకోండి అప్పుడు ఏంటి మా పరిస్థితి? కానీ దయచేసి స్టూడెంట్స్ కొత్తగా వచ్చి మా దగ్గర పని అడిగి మేము పెట్టి పని ఇస్తాంటే ఇలాంటి చేసి వాళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలి? రేపు మళ్ళా పోలీసులు అప్పు చెప్పి అంతవరకు వదిలేస్తే వాళ్ళు 2 రోజులు బయటకు వస్తారు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఫోటోలు తీసి రోజు పేపర్లో వేసి టీవీలో వేసి వీళ్ళు ఇలా చేశారంటే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? ఇలా చర్య తీసుకోమంటారా మమ్మల్ని? కాబట్టి ఇట్లాంటి చేయకుండా దయచేసి మీరందరూ వచ్చి ఉద్యోగం చేసుకుని పైకి రండి. కానీ ఇలాంటి పైరసీకి అది మా ఫ్రెండ్ కానీ పంపించానండి, ఆయన చూడమన్నా అండి, ఆయన ఆయన పంపించానండి, అవన్నీ కాదు. ఇక్కడ చాలా వాళ్ళకి తెలుసు వారు పనిచేసినప్పుడు సినిమా ఎంత కష్టం, ఒక్కొక్క షార్ట్ తీయాలి, ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. దయచేసి ఎట్లాంటి చేయబాకండి. థ్యాంక్ యూ. చేసే పరిస్థితి సార్ అదే పూర్తిగా చేయలేకపోతున్నాం. ఎంత కష్టపడి చేసినా కానీ 2వ రోజు 3 రోజు పరిస్థితులు వస్తున్నాయి. దట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. మారుతున్న టెక్నాలజీ మీద ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇట్లా గో ఆన్. ఇప్పుడు ఇట్లాంటి అనేది రిలీజ్ అవ్వకముందే జరిగితే దానికంటే నష్టం ఇది ఎక్కువ, దీని మూలంగా నష్టం ఎక్కువ వస్తుంది. క్యాస్ట్ని ఎవరో బయట వాళ్ళు కాదు, ఇవాళ రోజున ఏంటి ఒక కాలేజీలో స్ప్రెడ్ అయింది, లేకపోతే 1000 మందికి వెళ్ళిందంటే చేస్తుంది ఎవరో, ఇక్కడ పని చేస్తున్నాడు ఒకటి చాయ్ పెట్టి అది అవుతుంది కదా. ఉన్నా కానండి మీకు తెలియదా సినిమా ఎంతమంది పని చేస్తారో? తెలుసు కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు హార్డ్ డ్రైవ్లో ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కదా. ఇప్పుడు అందరు నమ్మకమే చేస్తాం, నమ్మకమే కదా మన దగ్గర పని, 100 మంది పని చేస్తాం, అందరూ నమ్ముతాం కదా, నమ్మే పని చేయించుకుంటాం కదా. సో ఇది విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఇట్సెల్ఫ్ దిస్ కరెక్షన్ హ్యాస్ టు కమ్ ఫస్ట్, ఎస్పెషలీ విత్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఏది ఏమండి, వాళ్ళందరూ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే, వాడు ఏమైనా బయట వేరే వర్క్లు చేయట్లేదు, ఇండస్ట్రీ వర్క్లే చేస్తున్నాడు అతను. క్రియేటివ్ ఒకటే కాదు రాంబాబు, ఒక సినిమా తీసినాక పోస్ట్ ప్రొడక్షన్కి 10 రకాలుగా 10 చోట్లకి వెళ్తాయి. ఇవాళ డిఐటి జరిగింది, ఇంకోటి ఎడిట్ రూమ్ జరగచ్చు, ఇంకోటి డబ్బింగ్ స్టూడియో జరగచ్చు, ఎక్కడ జరగచ్చు అది. అండ్ ఇట్స్ హ్యాపెండ్ ఆల్సో రైట్. డిఐటి అంటే వాళ్ళు ఏది ఇండస్ట్రీ పని చేస్తున్నారు కదా, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు. సో దీనికి ఎవరు వేరే కంపెనీలు అంటే ఇండస్ట్రీలో పని చేసేవాళ్ళు, ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు చేస్తున్నారు ఇది. తప్పు చేస్తే సార్ నేనంటే బికాజ్ ఈ తప్పు ఎట్లాంటి సివియర్ తప్పు అంటే దీని మూలంగా ఒక ప్రొడ్యూసరే కాదు చాలామందికి నష్టం, ఇది చాలామంది కెరియర్ జీవితాలకు నష్టం ఇది రైట్. ఇట్స్ ఎ మేజర్ క్రైమ్ యాజ్ ఫర్ ద ఇండస్ట్రీ కన్సర్న్. అంటే ఈ సినిమా మీద బుజ్జి కానీ నేను కానీ నియర్లీ 1.5 ఇయర్ నుంచి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా పనిచేసామండి. అంటే నాకు 3.5 ఏళ్ళ పాప, 6 ఏళ్ళ పిల్లోడు, వాళ్ళిద్దరిని నేను చూసి 12 రోజులు అవుతుంది. ఒక సినిమా రిలీజ్కి వచ్చినప్పటికీ ఇంతలాగా పనిచేస్తూ ఉంటాం మేము. సడన్గా నేను బుజ్జి రీరికార్డింగ్లో ఉండగా ఫోన్ వచ్చింది ఇలాగ సినిమా నెట్లోకి వచ్చిందని చెప్పి, ఒక్కసారి కుప్పకూలిపోయాం. కానీ మా అదృష్టం ఏంటంటే కొన్ని క్లిప్స్ మాత్రమే బయటకు వచ్చినాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనగానే నిజంగా గుంటూరు ఎస్పీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి విత్ ఇన్ 1 అవర్ అమ్మాయి ఇదిగో పలానా కాలేజీ నుంచి మీ క్లిప్పింగ్స్ పలానా ఐపీ అడ్రస్లో ఇలా ఇలా వస్తున్నాయని చెప్పి ఇమీడియట్లీ నైట్కి నైట్ పోలీసులను పంపి అక్కడ హాస్టల్లో సెట్ చేసి మొన్నటి మార్నింగ్ ఇమీడియట్లీ కాలేజీకి పంపి విత్ ఇన్ 12 అవర్స్లో 17 స్టూడెంట్స్ ఎవరెవరో దీన్ని చేశారో. ఎందుకంటే టుడే టెక్నాలజీ అంత పోలీస్ వాళ్ళ దగ్గర కూడా అంత బాగా డెవలప్ అయిపోయి ఉంది.
నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి, మీరేదో ఒక అప్లోడ్ బటన్ కొట్టేసి అయిపోయింది కదా అనుకుంటున్నారేమో. వీఆర్ చేజింగ్ యూ. మీరు ఈరోజు అప్లోడ్ బటన్ కొట్టేసి అయిపోయింది అనుకుంటే మేబీ విత్ ఇన్ వన్ డే ఆర్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ వీ విల్ నాక్ యువర్ డోర్. ఎందుకంటే వీ హైడ్ ఫైవ్ ఏజెన్సీస్ ఆన్ దిస్. వాళ్ళ పని ఏం ఉండదు. ఎవరెవరు అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళ ఐడీలు పట్టుకుని వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మాకు ఇవ్వడమే వాళ్ళ పని. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళు ఒకటే అనుకున్నాం, పోతే పోయింది ఇంకో కోటి రూపాయలు దీని మీద స్పెండ్ చేద్దాం. కానీ ఎవరైతే మమ్మల్ని ఈ సినిమాని డ్యామేజ్ చేద్దామని చూస్తున్నారో లెట్ అస్ సీ దేర్ ఎండ్ అన్న టైప్లో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ అబ్రాడ్ టీమ్స్ కూడా హైర్ చేసాం. వన్ ఇజ్రాయలీ టీమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ దిస్. ఎవరైతే దీంట్లో కూడా రెండు కేటగిరీస్ కింద చేసుకున్నాం. ఒకటి ఏ, ఎవరైతే దీన్ని బాగా డ్యామేజ్ చేయాలి పర్టికులర్గా పెట్టుకున్న వాళ్ళు. రెండోది వచ్చిన దాన్ని వాచ్ చేసేవాళ్ళు. ఇవన్నింటిని కూడా మేము ఆన్లైన్లో బ్యాక్ ఎండ్లో ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకుంటూనే ఉంటున్నాం. అండ్ వీ హ్యావ్ 27 మెంబర్స్ ఐడీస్ని ఆల్రెడీ ట్రాక్ చేశారు ఈ రెండు రోజుల నుంచి. అండ్ విచ్ ఆర్ మేకింగ్ హ్యూజ్ డ్యామేజ్. దీంట్లో బాధ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళకి నాలెడ్జ్ లేక వాళ్ళు ఇరుక్కుంటున్నారు చాలామంది. ఆ వచ్చిన క్లిప్పింగ్స్ ఏవి కూడా సరిగ్గా సౌండ్ లేదు, సరిగ్గా విజువల్ లేదు, ఏది లేదు. ఒక ఆతృతతో వెళ్ళి దాన్ని క్లిక్ చేయడం, దాని తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేకపోయినా కూడా అనవసరంగా దాన్ని ఏంటంటే వాళ్ళు షేర్ చేస్తుంటే ఐడీస్ మాకు నోట్ అవ్వడం. చూస్తుంటే 90% స్టూడెంట్స్ ఉంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళకి ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఏదో వచ్చిందంటే ఏదో వచ్చిందంటని. కానీ మీ యాంగ్జైటీ అనకాల మీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే వన్స్ మీ ఈ కేసులో కానీ, ఎందుకంటే ఇది అందరూ అనుకున్నారు పైరసీ కేసు అనుకున్నారు, ఇట్స్ నాట్ ఏ పైరసీ కేస్. ఒక కంటెంట్ బయటికి పబ్లిక్ డొమైన్ మీదకి వచ్చిన తర్వాత దాన్ని కాపీ చేస్తే ఇట్స్ ఎ పైరసీ. ఒక కంటెంట్ ఇంకా పబ్లిక్ డొమైన్కి వెళ్ళకుండా కంటెంట్ ఓనర్ దగ్గర ఉన్నప్పుడు చేస్తే దట్ ఇస్ ఎ థెఫ్ట్ కేస్. ఇట్స్ కమ్స్ అండర్ థెఫ్ట్ కేస్. సో వన్స్ మీ పేర్లు కానీ దీంట్లోకి ఇన్వాల్వ్ అయినాయి అంటే యువర్ ఫ్యూచర్ విల్ బీ గాన్. దయవుంచి నేను స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మనవి చేసేది ఒకటే ఏంటంటే, మీ పిల్లల దగ్గర ఈ సినిమా క్లిప్స్ ఉంటే మాత్రం దయవుంచి డిలీట్ చేయించండి. అది మా వరకు వచ్చిన తర్వాత మేమేదో మీ పిల్లల్ని హైరాస్ చేసామంటే మాత్రం దయవుంచి ఆ నింద మాత్రం మా మీద వేయకండి. ఎందుకంటే మా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. బట్ వీఆర్ ట్రాకింగ్ ఎవ్రీబడి ఐడి హూ ఆర్ అప్లోడింగ్ ఇన్ టు ద నెట్. ఇది జరుగుతుంది. ఇది నిరంతరం, ఇది ఇంకొక 1 మంత్ జరిపిస్తూనే ఉంటుంది దీన్ని. బికాజ్ ఎందుకంటే మా బాధ అలాంటిది 2 సంవత్సరాల నుంచి కష్టపడిన దాన్ని ఇంత అల్లర చిల్లరగా చేయడం అనేది చాలా తప్పు. అండ్ దీని సోర్స్ ఎవరో, ఇది ఎవరైతే లీక్ చేస్తారో వాళ్ళని విత్ ఇన్ 24 అవర్స్లో పట్టుకున్న మేము దీన్ని అల్లర చేయాలనే వాళ్ళని పట్టుకోవడం పెద్ద పని కాదు. అండ్ వీఆర్ ఆన్ దట్ జాబ్. యా ఐ హ్యావ్ 24 IDs విత్ మీ ఆల్రెడీ. ఇందాక 4 o'clock మీ ఇక్కడ సైబర్ క్రైమ్కి వెళ్ళాం, మళ్ళీ రేపు మార్నింగ్ కూడా వెళ్తున్నాం. వెళ్ళి అయినా కూడా చేసి విత్ ఇన్ 2 డేస్లో వాళ్ళని కూడా మళ్ళీ లిఫ్ట్ చే ఇక్కడ హైదరాబాద్ పోలీస్ లిఫ్ట్ చేస్తారు. సో స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ టచింగ్ ద అప్లోడ్ బటన్. బీ కేర్ఫుల్ ప్లీజ్. యాక్చువల్లీ ఈ సినిమా ఆగస్ట్ 15 రిలీజ్ చేద్దాం అని అరవింద్ గారు చెప్పినప్పుడు కరెక్ట్గా ఈరోజుకి 40 డేస్ అండి. అంటే నేను ప్రాపర్గా నిద్రపోయి, నేను కానీ వాసు గారు కానీ నా టీం కానీ ప్రాపర్గా నిద్రపోయి ఈరోజుకి 40 డేస్ అవుతుంది. అంటే 1 అవరు, 1/2 అవరు టైం దొరికితే 10 మినిట్స్, 15 మినిట్స్ ఫ్లైట్లో పడుకొని, కారులో పడుకొని, చిన్న చిన్న కిడ్స్ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారో లేదో చదువుతున్నారో లేదో కూడా తెలియట్లేదు మాకు. సో అంత అంటే నాట్ ఓన్లీ గీత గోవిందం, ఏ మూవీ అయినా సరే అది పెద్ద హీరో కావచ్చు చిన్న హీరో కావచ్చు, ప్రతి టెక్నీషియను ప్రతి ప్రొడ్యూసర్ ఎంతే కష్టపడతారు దాని గురించి. ఒక సినిమా ఒక డైరెక్టర్ ఓకే చేయించుకోవాలంటే మినిమం తక్కువలో తక్కువ 100 సార్లు కట్ చెప్పాల్సి వస్తుందండి. అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, మళ్ళీ వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు వేసిన కొరీస్ కరెక్ట్ చేసి మళ్ళీ కట్ చెప్పి, అంటే మినిమం తక్కువలో తక్కువ, నేను చాలా తక్కువ చెప్తున్నా, అది సెట్స్కి వెళ్ళేలోపు 100 సార్లు కట్ చెప్పాల్సి వస్తుంది. 100 సార్లు కట్ చెప్పాలంటే నా ఒక రైటర్గా డైరెక్టర్గా అతని బ్రెయిన్ ఎంత స్ట్రెయిన్ అవుద్ది. అట్ ది సేమ్ టైం ఈ కథ ఓకే అవుతుంది అవదా అనేది టెన్షను, సరే ఓకే అయిన తర్వాత సరైన క్యాస్టింగ్ దొరుకుతుందా లేదా అనేది టెన్షను, అది అయిన తర్వాత టెక్నీషియన్స్ దొరుకుతారా లేదా, పాటలు సరిగ్గా వస్తాయా లేదా, అవుట్పుట్ సరిగ్గా వస్తుందా లేదా, ఈ సినిమా సరిగ్గా ఆడితే నెక్స్ట్ నా ఫ్యామిలీ కెరియర్, నా కెరియర్ ఎలా ఉంటుంది ఏంటి. సో ఇన్ని ఆస్పెక్ట్స్ బ్రెయిన్లో రన్ అవుతుండగా ఒక డైరెక్టర్ సినిమా తీస్తుంటాడండి. అట్ ది సేమ్ టైం బయట నుంచి వచ్చే కాంపిటీషన్, కొత్త కొత్త కుర్రోళ్ళు, కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా మీరు అప్డేట్ అవుతుండాలి. అంటే నేను ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ డైరెక్టర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు వచ్చేదానికి నేను అప్డేట్ అవుతుండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సీను
10 to 15 టైమ్స్ రీరిటర్న్ చేసుకుంటూ చేయాలి. సో ఇన్ని ఎంత పెయిన్ అండి, ఎంత 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 టెన్షన్స్ ఉంటాయి ఒక సినిమా ఆన్ సెట్స్ ఉండగా. సో సినిమా ఫైనల్గా బాగా వచ్చింది, సరే ఏదో కష్టపడడం అంతా బాగానే వచ్చింది, అంతా హ్యాపీ అనుకుంటున్నాం. కరెక్ట్గా ఎలా ఉంటుండగా ఈ నెట్లో మన సినిమా లీక్ అయిందనే న్యూస్ ఒకటి మా నోటీస్కి వచ్చిందండి. అంటే నేను దీన్ని ఎలా పోల్చాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక నెలలు నిండిన తల్లి కడుపులోంచి పిండాన్ని చంపేసి బయటికి తీసి సెల్ఫీలు దిగుతూ పైశాచిక ఆనందం పొందిందంతో సమానం అండి. ఇది దీన్ని ఎంతకంటే బాధగా ఎంతకంటే బాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇంకా. సో దయచేసి అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. అంటే ఇది ఓన్లీ అప్లోడ్ చేసింది లీక్ చేసిన వాళ్ళు తప్పు ఎంత ఉందో. ఇది దీన్ని ఎంకరేజ్ చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ అది కరెక్ట్ కాదండి. అది కుర్రోళ్ళకి కూడా స్టూడెంట్స్కి కూడా అది అసలు చాలా తప్పది. ఇంకోటి ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఏదైనా వీడియో క్లిప్స్ ఒక సినిమా రిలీజ్కి ముందు మన దగ్గరకు వచ్చినా లేదంటే రిలీజ్ తర్వాత పర్మిషన్ లేకుండా మన దగ్గరకు వచ్చినా అది పంపించినప్పుడు మీ అన్నయ్య అయినా తమ్ముడైనా సరే వెళ్ళి పోలీసులకు అప్పచెప్పేసింది ఫస్ట్. అప్పుడే ఇది అవుతుందండి. అంటే అంతకుమించి ఇంకా దీనికి వేరే సొల్యూషన్ లేదు. అది బెస్ట్ ఫ్రెండ్ పంపించినా సరే ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అండ్ ముందు బొక్కలో దోయించాలి ఫస్ట్. సో అది మీరు నిజంగా సినిమాని లవ్ చేసే వాళ్ళు అయితే నిజంగా చేయాల్సిన పని అది. సో హీరోలు యాక్ట్ చేసినా కష్టపడినా డైరెక్టర్ కష్టపడి తీసినా ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెట్టి తీసినా అది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే. సో మీ యాంగ్జైటీ లెవెల్స్ కొద్ది తగ్గించుకొని దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దు. ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ లైఫ్ అనేది టోటల్ కెరియర్లో 30-40% టైం నేను దీని మీద ఖర్చు పెట్టినట్టు. సో దీన్ని ఎవరికి నిందించాలో కూడా తెలియట్లేదు నాకు. సో మేబీ పెద్దోళ్ళందరూ కలిసి దీనికి సొల్యూషన్ చూడాలి. అట్ ది సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మీరు కూడా ఎలాంటి క్లిప్లు వచ్చినప్పుడు దానికి ఇమీడియట్ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్లి ముందు అలా తోయించేసేయండి. లోపల తోయించేస్తే కానీ ఎలాంటివన్నీ ఆగవు. వైజాగ్ ఆడియో చాలా ఎమోషనల్గా మాట్లాడారు, అది చూసి నిజంగా నాకు చాలా బాధ వేసింది. సో మా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అరవింద్ గారితో ఫోన్లో మాట్లాడాం. అంటే ఒక సినిమా తయారు కావటానికి ఒక దర్శకుడు ఒక ఐడియా అనుకున్న దగ్గర నుంచి ఎంతో కష్టపడి ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని తర్వాత ఒక హీరోని ఎంతోమంది అసోసియేట్ అవుతూ ఒక సినిమా రెడీ అవుద్ది. అలాంటి సినిమాని ఎవరో కొంతమంది వాళ్ళ సరదా కోసమో దేనికోసమో రోడ్డు మీద తీసుకొచ్చి పెడితే ఆ యూనిట్ మొత్తం ఎంత బాధపడుద్ది, ఆ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది బాధపడతారు అనేది ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. సో నేను అరవింద్ గారు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక 40-45 సంవత్సరాల నుంచి ఒక ఇండస్ట్రీలో ఉంటూ ఒక ఇండస్ట్రీ ఫ్యామిలీ ఇవ్వాల అరవింద్ గారిది అంటే చిరంజీవి గారిది కానీ ఇండస్ట్రీ వదిలేయాలని ఉంది రాజు అని అన్నాడు. చాలా బాధ అనిపించింది నాకు. అంటే ఒక సినిమా ఒక హార్డ్ డిస్క్ని తీసుకెళ్ళి ఒక అప్లోడ్ చేయాలని కొంతమంది కుర్రాళ్ళు ప్రయత్నం చేయడము, ఆ సినిమా ద్వారా అంత ఎమోషన్ అవ్వడము, అంటే రిలీజ్ కంటే ఒక 2 రోజుల ముందు అంతకుముందు కూడా అథారిటీకి దారేది ఇలాగే జరిగింది. సో అప్పుడు ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసింది. సో మళ్ళీ ఇప్పుడు అరవింద్ గారికి రాత్రి అదే చెప్పాను, సార్ మేము అందరం ఉన్నాము, మీరు ఎమోషన్ కావద్దు, ఎక్కడో పొరపాటు జరిగింది, వీఆర్ దేర్. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాత్రికి సపోర్ట్ చేసింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటిది చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మేమెంతో కష్టపడితే ఒక సినిమా తయారవుద్ది, ఆ సినిమా రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ వస్తే ఎలా వస్తుందని ఒక సైడ్ మాకు టెన్షన్లో బ్రతుకుతాం, దాని ముందు ఇలాంటివి జరిగితే తట్టుకోవడం చాలా కష్టం. ఎంతోమంది ఎమోషన్స్ ఒక సినిమా ద్వారా ఉంటాయి, దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. సేమ్ టైం ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, మీరు ఇప్పుడు అప్లోడ్ చేసినా ఏది చేసినా డిపార్ట్మెంట్కు నిమిషాల్లో తెలిసిపోద్ది, డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉంది. సో హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి సినిమాకు సంబంధించిన క్లిప్స్ కానీ ఏమైనా ఉన్నా బయటకు రాకుండా తప్పు చేసిన మీరే దాన్ని కాపాడాలి. ఇది మా రిక్వెస్ట్ అనుకోవచ్చు, హెచ్చరిక అనుకోవచ్చు. రేపు ఎందుకంటే దొరికారనుకో ఆల్రెడీ 18 మంది ఆల్రెడీ నైటే లోపలేసేసారు. సో వాళ్ళ జీవితాలు, మీరు అందరు స్టూడెంట్స్, మీ జీవితాలు మీ కుటుంబాలకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. సో ప్లీజ్ డోంట్ డూ లైక్ దిస్, ఎందుకంటే ఒక సినిమా అనేది మా ప్రాణం. సో మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఎలా ఉంటుందో మా సినిమాకి ఏదైనా కష్టం వస్తే మేము అందరం ఇలాగే రియాక్ట్ అవుతాం.
దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. తీయటం ఒక ఎమోషను ఏంటి అనేది రాజుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే కిరణ్ గారు వస్తున్న ఉద్యోగాల కోసం వస్తున్నారు కొంచెం ఆయన చెప్పారు. చాలా ఏళ్ళ నుంచి నేను ఒకటి చెప్తున్నాను సార్, మీడియా ద్వారా అందరికి తెలియాల్సింది ఏంటంటే, పైరసీ అనేది ఒక దొంగతనం లాంటిది, ఒక మేజర్ క్రైమ్. అది మన ఇళ్లలో చిన్నపిల్లలప్పటి నుంచి ఎట్లా దొంగతనం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు అంటాము, అట్లాగే మనం పిల్లలకు చెప్పుకోవాలి. ఇది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఆయన చెప్పినట్టు సినిమా అయిపోయినాక జరిగేది, సినిమా ముందు జరుగుతుంది. అతడికి దారైన ఉండే అరవింద్ గారి నిన్న జరిగింది అని ఉండే మధ్యలో ఇంక రెండు మూడు ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా జరిగింది. మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎనీ పర్సన్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ దేనికైనా కానీ, వాళ్ళు కనుక ఐడెంటిఫై అవుతే ఇండస్ట్రీ విల్ టేక్ ఎ వెరీ సివియర్ యాక్షన్ అగెయిన్స్ట్ దెమ్. ఇండస్ట్రీ అంటే ఒక ప్యాషన్తో వస్తారు, సినిమాతో ప్రేమతో వస్తారని చెప్తారు, వచ్చి ఈ పనులు చేస్తున్నారు. వాళ్ళు కనుక ఐడెంటిఫై అవుతే విల్ మేక్ ష్యూర్ దేర్ కెరియర్స్ ఎండ్ హియర్. ఎందుకంటే ఇది చాలామంది కుటుంబాలకు సంబంధించిన విషయం. ఒక సినిమా అంటే వాళ్ళు అదే కుటుంబంలో పనిచేస్తూ వాళ్ళ కడుపు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఫర్దర్గా ఐడెంటిఫై అయిన వాళ్ళ మీద మటుకు ఇండస్ట్రీలో పనిచేస్తూ జీతం తీసుకుంటూ ఈ పని చేసిన వాళ్ళ మీద దేర్ హ్యాస్ టు బి అ సివియర్ యాక్షన్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. విల్ మేక్ ష్యూర్ దే డోంట్ సర్వైవ్ ఇన్ ది ఇండస్ట్రీ, దిస్ ఇస్ ఫర్ ష్యూర్. అంటే బాధ వేసింది, భయం వేసింది. ఇంత ఎఫర్ట్ అంతా, అంటే చాలా ఎనర్జీ వెళ్ళిపోతావు సినిమా చేయడంలో. అండ్ అది చేసేదే అందరికీ చూద్దామని, ఆ రియాక్షన్ చూద్దామని. అండ్ అక్కడి వరకు కూడా వెళ్ళకుండా ఇది జరిగితే ఇట్స్ రియలీ స్కేరీ. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ యాక్చువల్లీ లక్కీ దట్, అంటే నాకు ఏం భయం వేసిందంటే ఇప్పుడు నేను గీతాచ్లో చేస్తున్నా అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్. ఐఎమ్ లక్కీ టు బీ వర్కింగ్ అండ్ ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్కే ఇది జరిగితే, లైక్ టిల్ నౌ ఈ సినిమా వరకు నా ముందు సినిమాలన్నీ అంటే పెళ్లి చూపులు మేమే ప్రొడ్యూస్ చేసుకున్నాం. అర్జున్ రెడ్డి మా డైరెక్టర్ వాళ్ళు అన్ననే ప్రొడ్యూస్ చేసుకుండు. అంటే మాకు యాంటీపైరసీ సినిమా రిలీజ్ అవ్వకముందు యాంటీపైరసీ సెల్తోని కాంట్రాక్ట్ చేసుకుంటా అని కూడా ఎవరో చెప్తే చేసుకున్నాం. అంటే అలాంటప్పుడు ఇలాంటిది జరిగితే మాకు ఏం చేయాలో కూడా తెలియదు. వి వుడెంట్ హ్యావ్ హ్యాడ్ ఎనీ సార్ట్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు గీతాజ్ అరవింద్ గారు, వాసు గారు వీళ్ళందరూ ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూడా ఇంతమంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు అండ్ వాళ్ళకున్న నెట్వర్క్లో వాళ్ళకున్న పవర్లో దే ట్రైడ్ అండ్ కంట్రోల్డ్ ఇట్ టు ద మ్యాక్సిమమ్ అండ్ స్టిల్ ఎవ్రీ డే దే ఆర్ స్టిల్ ట్రైంగ్ టు కంట్రోల్ ఇట్ టిల్ రిలీజ్. ఇప్పుడు మాకేలా జరిగితే ఐఎమ్ సో స్కేర్డ్ దట్ ఏదైనా ఇఫ్ ఐ వాజ్ డూయింగ్ అ ఫిల్మ్ అంటే కొత్త వాళ్ళతో కొత్త ప్రొడ్యూసర్లతో చేస్తే ఏం జరిగేది. అండ్ నాకు ఏమనిపించింది అంటే ఇలాంటిదే పెళ్లి చూపులకి అయిపోతే ఐ వుడెంట్ హ్యావ్ గాటెన్ అన్ అర్జున్ రెడ్డి. అంటే ఆ సినిమాకి అంత ఆల్సో ఫిల్మ్ వర్క్స్ యాజ్ అ బిజినెస్, ఇట్స్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే దీని ద్వారా చాలామందికి పేమెంట్స్ వెళ్తాయి, చాలా ఖర్చు పెడతారు, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, థియేటర్స్ రన్, థియేటర్ వల్ల ఫుడ్ జరుగుతుంది, ఫుడ్ కోర్ట్స్ రన్, యూ బై టికెట్స్, ఇట్స్ లైక్ వన్ హోల్ ఎకనామిక్ యాక్టివిటీ. అండ్ అంటే చాలా చిల్లర పని కదా, మర్దలు గీయడం ఏంటి సినిమా అసలు. అంత ఇష్టం అంటే థియేటర్కి తీసుకెళ్ళిపోబాయి, థియేటర్కి తీసుకెళ్ళి చూపించాలి కానీ అంటే ఇది మరీ, దిస్ ఇస్ బ్రెయిన్లెస్నెస్. అంటే అది ఇన్నోసెన్స్, ఇన్నోసెన్స్ నుంచి వచ్చిందో దేని నుంచి వచ్చిందో. అండ్ వన్ మోర్ థింగ్ దట్ బాదర్డ్ మీ వాజ్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ నేను అసలు ఫ్యాన్స్ అని కూడా పిలవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను యాక్టర్ అయినప్పుడు స్ట్రేట్ ఫ్రమ్ కాలేజ్ నుంచి నేను కూడా జస్ట్ ఒక స్టూడెంట్ వయసులో ఉన్నప్పుడు ఒక యాక్టర్ అయ్యాను, ఎవడే సుబ్రహ్మణ్యం చేసినప్పుడు. అప్పుడు వీళ్ళంతా మా ఏజే, మా వాళ్ళే, వీళ్ళని ఫ్యాన్స్ అని పిలవడం ఏంటి అనేది అప్పటి నుంచి ఇబ్బందిగా ఉంది. అందుకని ఐ కేమ్ అప్ విత్ దిస్ థింగ్ కాల్డ్ రౌడీ, సో దట్ ఐ కెన్ అవాయిడ్ ద వర్డ్ ఫ్యాన్స్. ఎందుకంటే వీళ్ళు మా వాళ్ళు,
వీళ్ళని ఇలా అని ఎలా పిలుస్తాం, సచ్ ఎ యంగ్ కిడ్, హౌ డు ఐ కాల్ దెమ్ ఫ్యాన్స్ అని. నాకు స్టూడెంట్సే ఇది అంటే ఒకసారి వాళ్ళ చేతిలోకి వస్తే క్యూరియాసిటీ అనేది ఆపలేము. బట్ ఐ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ దట్ మీరు యూఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ హౌ మచ్ ట్రబుల్ ఇట్ ఇస్ కాసింగ్ టు సో మెనీ పీపుల్. అంటే జస్ట్ మీ క్యూరియాసిటీ అండ్ డోంట్ షేర్ ఇట్ అండ్ ఆల్నో. అంటే మీరు షేర్ చేసుకొని దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసి ఇట్స్ లైక్ ఇమెన్స్, ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. అండ్ సినిమా వాళ్ళని వీఆర్ హియర్, వీ వర్క్ టు ప్రొవైడ్ ఎంటర్టైన్మెంట్. అవర్ జాబ్ ఇస్ టు క్రియేట్ ఎంటర్టైన్మెంట్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మన ఇండియాలో ఇస్ సినిమా. అంటే మనకు ఫ్యామిలీతోని ఎప్పుడైనా వెళ్ళాలి, అందరితో టైం స్పెండ్ చేయాలి, ఏదని అంటే మనకు ఎవెన్యూస్ తక్కువ. ఇంకా సిటీలలో కొంచెం రెస్టారెంట్స్ క్లబ్స్ ఎక్కువ ఉంటుంది, కానీ వెన్ యూ గో ఫర్దర్ ఇన్ టు ద స్టేట్ సినిమా ఇస్ ద థింగ్ దట్ వీ ఆల్ లుక్ టు ఫర్ ఎంటర్టైన్మెంట్. అండ్ వన్ హోల్ ఇండస్ట్రీ ఈజ్ వర్కింగ్ టు క్రియేట్ కంటెంట్, మేక్ దిస్ కంటెంట్, బ్యాక్ దిస్ కంటెంట్, దాన్ని మంచిగా చేసి డే ఇన్ అండ్ డే అవుట్ వీ వర్క్ టువర్డ్స్ దిస్. సో వీళ్ళని ఇది చేయనియాలి. యూ షుడ్ సినిమా అంటే ఒక డైరెక్టర్ని తన స్క్రిప్ట్ మీద తన ఎడిట్ మీద ఉండాలి, కానీ లింక్లు రాకుండా చూడడం, పైరే సగం సినిమా చేయడం కంటే ఇవి ఎక్కడ లీక్ అవుతాయో అని భయంతో ఉంది. అండ్ గోయింగ్ ఫ్రమ్ ప్లేసెస్ వి ట్రస్ట్, అరవింద్ గారు వాజ్ టెల్లింగ్ మీ ఇట్ వెంట్ ఫ్రమ్ అ డేటా బ్యాంక్. అంటే డేటా బ్యాంక్లో ఎందుకు అక్కడ సెక్యూర్గా బ్యాకప్ ఉంటుందని పెడతాం, అక్కడ కూడా పెట్టలేకుంటే దెన్ హౌ డస్ దిస్ వర్క్ అంటే. సో ఐ థింక్ మనం కొంచెం కామన్ సెన్స్ పెట్టి, కొంచెం బ్రెయిన్ పెట్టి, ఎక్సైట్మెంట్ కొంచెం ఆపుకొని, ఇట్స్ జస్ట్ రిలీజ్ ఇస్ సో సూన్ అండ్ వీ పుట్ సో మచ్ ఎఫర్ట్ సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద ఫిల్మ్. అంటే అది డబ్బింగ్ కూడా లేదు బాస్, ఎట్లా చూస్తారా, సగం దగ్గర డైలాగ్ లేవు. సో అంటే వీ పుట్ సో మచ్ ఎఫర్ట్ సో దట్ ఎవ్రీ డైలాగ్ కమ్స్ ప్రాపర్లీ సో దట్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఇన్ ద థియేటర్. ఐ నో మెజారిటీ ఆఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్, బట్ వీ డెఫినెట్లీ ఐ డోంట్ వాంట్ ఇట్ హ్యాపెనింగ్ టు. ఇప్పుడు నాలాగా చాలామంది కొత్త యాక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టి మరొస్తారు, వాళ్ళకైతే అసలు తట్టుకోలేరు. ఐ నో నాకు ఇప్పుడు ఐఎమ్ ఫైండింగ్ స్ట్రెంగ్త్ ఇన్ దీస్ మెన్ అరౌండ్ మీ, వీళ్ళలో ధైర్యం ఉంది. అంటే అరవింద్ గారు నాకు కాల్ చేసి నువ్వు టెన్షన్ పడకు చూసుకుంటున్నావు అంటే, సార్ మీరు ధైర్యం చెప్తే నాకు ధైర్యమే, బికాజ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూఆర్ చిల్ ఐఎమ్ చిల్ అన్న. కానీ వీళ్ళు లేకపోతే దెన్ ఇఫ్ యూఆర్ జస్ట్ ఆర్ సెల్ఫ్ వీ డోంట్ నో హౌ టు డీల్ విత్ దిస్. సో ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్ అగైన్. అండ్ ఐ ఆల్సో హోప్ దట్ the people in this, especially ఇది తీసుకొని ఇచ్చిన వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇచ్చి, సో దట్ దెర్ ఇస్ ఫియర్. అన్ఫార్చునేట్లీ వీ వర్క్ ఆన్ ఫియర్. సో ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్ టు ఎనీ వన్ అగైన్. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుందని, స్టూడెంట్స్ ప్లీజ్ డోంట్ నన్ను ట్యాగ్ చేయకండి. చాలామంది కన్సర్న్తో అన్న ఈ లింక్ దీపియండి అని నన్ను ట్యాగ్ చేస్తున్నారు, దానివల్ల ఇంకా 10 మందికి అది తెలుస్తుంది. సో మీరు, మేము కాన్స్టెంట్లీ చాలా టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్, సో మీరు ఏం పంపించకండి, ఎందుకంటే టీమ్స్ అన్ని దీని మీదనే ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో పెట్టి ట్యాగ్ చేస్తే దానివల్ల ఇంకొంతమంది చూసి ఇంకా ఈ పైరసీ స్ప్రెడ్ అవుతుంది. సో ఎవ్రీవన్ అవుట్ ఆఫ్ జెన్యున్ కన్సర్న్ ఆల్సో డూ నాట్ పుట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా, డూ నాట్ షేర్ ఇట్. టీమ్స్ ఆర్ స్పెషలైజ్డ్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ ఆన్ మినిట్ టు మినిట్ బేసిస్. And thank you all for all the support for so many people. Chala mandi idi tappu dini support cheyadan chala encourage, they're all supporting this and I'm glad that we are getting release inka, it's getting superb reaction. So I just don't want this to happen ante. Thank you. Okay, important to cheppadam marchipoyanandi, editing department lo jarigindani chala mandi anukuntunnaru. ఎడిటింగ్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ వాళ్ళ యూనియన్ నా దగ్గర కొంచెం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, యాక్చువల్గా ఎక్కడ జరిగిందో చెప్పండి అనేది. డిఐటి డిపార్ట్మెంట్ అని మనం సినిమా తీసేటప్పుడు ఈ డిజిటల్ కంటెంట్ అంతా ఒకళ్ళు మెయింటైన్ చేసి మన తీసుకొచ్చి మన ఎడిటింగ్ రూమ్లో డంప్ చేస్తాను. ఆ ఫెసిలిటీలో జరిగింది ఇది. ఆ ఫెసిలిటీలో ఒక టెక్నీషియన్ మనం ఎరేజ్ చేసి ఇచ్చిన హార్డ్ డిస్క్లో నుంచి రిట్రీవ్ చేయగలిగిన కెపాసిటీ, అది కొంచెం హయ్యర్ లెవెల్ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని రిట్రీవ్ చేశాడు.
సో ఇదే అనమాట యాక్చువల్గా జరిగింది. అది చెప్పమని ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నన్ను అడిగారు. ఇది కాకుండా నేను ఈ విషయంలో క్విక్ రియాక్షన్ నాకు ఇచ్చి హెల్ప్ చేసిన కొంతమందికి నేను కృతజ్ఞత చెప్పాలి. డీజీపీ ఆఫ్ ఏపీ విజయరావు ఆఫ్ గుంటూరు ఎస్పీ అండ్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఏపీ అండ్ కేటీఆర్ ఆఫ్ అవర్ తెలంగాణ జేఎస్ రంజన్ ఐటీ డిపార్ట్మెంట్ అండ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వీరందరికీ నాకు ఇది కంటైన్ చేయడానికి ఎప్పుడు ఎక్కడ ఏది వచ్చినా ఇన్ఫామ్ చేస్తూ వీళ్ళు నాకు అందరూ హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మీ మీడియా హెల్ప్ లేకుండా మా బాధను మేము తీసుకెళ్ళలేం. దయచేసి దీన్ని ప్రాపర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తాం. మన మీడియా వాళ్ళకి కూడా ఒక విషయం చెప్తాం సార్, అంటే ఇది ఈ సినిమాకి జరిగింది కదా, ఆ స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే మేము ఎవరినొత్త పట్టుకున్నాము, షాక్ తిన్నది ఏంటంటే ఇట్స్ దేర్ కల్చర్. అంటే ఒకసారి మీరు కెమెరాస్ ఆఫ్ చేసేయండి చెప్తారు. అందరికీ నమస్కారం. ఒక మంచి సినిమా తీసి ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నాం అన్న సంతోషం కన్నా ఏంటి మనల్ని ఎలా చేశారు, మన సినిమా చూడాల్సిన స్టూడెంట్స్, మన విజయదేవరకొండకి రావాల్సిన అప్లాసు సంతోషం, ఒక పండగ కింద మేము చేసుకోవాల్సింది ఇవాళ. ఒక ఎవడో ఒక నీచుడు ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర పనిచేస్తూ అందులోంచి కొంత కంటెంట్ దొంగలించి గుంటూరులో తన ఫ్రెండ్కి పంపిస్తే, తన ఫ్రెండ్ ఇంకొక తన గర్ల్ ఫ్రెండ్కి పంపిస్తే అది షేర్ చేసుకుంటే ఇవాళ అది 3 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉంటే అక్కడికి మాకు తెలిసి వెంటనే పోలీసులను పంపించి రాత్రికి రాత్రి 40 టాస్క్ ఫోర్సెస్ పంపించి వాళ్ళ హాస్టల్స్కి వాళ్ళకి ఇవన్నీ పోగేసి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఒక స్టూడెంట్ మీద కేసులు బుక్ చేయడానికి ఎంత బాధగా ఉంటుందండి మాకు. వాళ్ళు చాలా ఏదో కన్విక్షన్తో చేసిన క్రైమా అంటే కాదు, ఇట్ ఈస్ 100% క్రైమ్, బట్ సరదాతో చేసేశారు. సరదాతో చేస్తే క్రైమ్ క్రైమ్ కాకుండా పోదు. ఇవాళ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, మీరు అప్లోడ్ చేసిన క్షణాల్లో మాకు ఎవరు చెప్పారో చెప్తున్నారు, వాళ్ళ ఐడి ఏంటో చెప్తున్నారు, వెంటనే గూగుల్లో మాకు ఆ అడ్రస్ ఇస్తున్నారు, మేము వెళ్ళి పట్టుకుంటున్నాం. ఈ మొన్న గూగుల్ డ్రైవ్లో ఒకటి పెడితే 10 మినిట్స్లో అతనికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా డౌన్ చేయి అని చెప్పగలిగాము. వెంటనే అతన్ని వెళ్ళి పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది మీరు తేలిగ్గా అనుకుంటున్నారు, ఇది వరకట్లాగా లేదు. ఐపీ అడ్రస్ని దాయలేము ఇవాళ మీరు ఎక్కడి నుంచి అప్లోడ్ చేసినా. నేను ముఖ్యంగా చెప్పేది తల్లిదండ్రులకి నా విన్నపం ఏంటంటే, పిల్లలకు ఒక్కోసారి తెలియటం లేదు ఇది ఎటువంటి క్రైమ్ అనేది. ఇది జైలుకి వెళ్ళే అంతటి క్రైము, ఈ క్రైమ్ని వాళ్ళు కంటైన్ చేసుకోగలగాలి. ఎవరికైనా టెంప్టేషన్స్ బోల్డ్ ఉంటాయి మార్కెట్లో, అవన్నీ చేస్తామా? అవన్నీ ఇల్లీగల్ కదా. సో మనకి దొరికిందలా చేస్తే ఇల్లీగల్ విషయాలు బోల్డ్ మనకు అందుబాటులో ఉంటాయి, వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో అటువంటి అవేర్నెస్ ఇంకొంచెం తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. విజయ్ నిన్న మాట్లాడి నిన్న మేము వెళ్ళింది ఒక ఉత్సాహమైన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. ఇల్లో విజయ్ గొంతుకు డౌన్ అయిపోయి తను ఎక్కడి నుంచి చాలా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇవాళ యూత్లో ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఇతను ఎప్పుడు చూసినా చాలా సరదాగా ఉంటాడు, హుషారుగా ఉంటాడు, మాతో ఎప్పుడు చాలా న్యాచురల్గా ఉంటాడు అటువంటి వాడు నిన్న స్టేజ్ మీద డల్ అయిపోయి తనకు తను హుషారు తెచ్చుకుంటూ మాట్లాడుతుంటే బాధేసి. సో నా విన్నపం పర్టికులర్గా ఏంటంటే, విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ స్టూడెంట్స్ కదా అని స్పేర్ చేయాలని అనిపించినా వృత్తిరీత్యా చేయలేకపోతున్నాం. ఆల్రెడీ 3 డిస్ట్రిక్ట్స్లో తీసుకొచ్చి స్టూడెంట్స్ని అరెస్ట్ చేసి పెట్టాం. ఇది మాకు అవసరమా? ద
తల్లిదండ్రులుగా మీకు అవసరం, కుర్రాళ్ళుగా మీకు అవసరం, ఒకసారి ఆలోచించుకోండి. ఇట్స్ ఎ క్రైమ్, ఇది పాస్ట్లా లేదు. అందులో ఇందాక వాసు అన్నట్టుగా ఇంకా రిలీజ్ కాని మా సొత్తుని మీరు తీసుకుంటే అది ప్యూర్గా దొంగతనం. రిలీజ్ అయిన తర్వాత పైరసీ కింద వస్తుంది, అది వేరే యాక్ట్లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ ప్యూర్లీ థెఫ్ట్ ఆఫ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ సంబడీ. ప్లీజ్ రిమెంబర్ దిస్.